ప్రైస్ లార్డ్ దేవునికి స్తోత్రం న్యూ లైఫ్ మినిస్ట్రీ సైపీస్ చర్చ్ సమర్పించిన అనుదిన వాక్యములకు మీ అందరికీ స్వాగతం సెప్టెంబర్ 6 2020 సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించి వాక్యాన్ని మనం పరిశీలిద్దాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి ఈ వాక్య భాగంలో చూస్తే అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి స్వతంత్రత ఈరోజు మనుషులు అనేక విషయాలకి దాసులైపోతూ ఉంటారు అనేక సార్లు వారి ఇష్టం లేకుండా దాస్యత్వం అనుభవిస్తూ ఉంటారు చెడు వ్యసనాలు కావచ్చు చెడు అలవాట్లు కావచ్చు వారికి ఇష్టం లేని పెత్తనం బట్టి ఒక్కొక్కసారి మనుషులు దాస్యత్వాన్ని అనుభవిస్తారు ప్రపంచ చరిత్ర చూస్తే ఒకానొక కాలంలో మనుషులు మనుషులను దాసులుగా చేసుకునేవారు బానిసలుగా చేసుకునేవారు మనుషులను డబ్బులు పెట్టి కొనుక్కుని వారికి ఏ రీతిగా అవసరమో ఆ రీతిగా వాడుకునేవారు వారి కష్టాన్ని దోచుకునేవారు వారికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇచ్చేవారు కాదు ఆ విషయంలో చట్టాలు కూడా సరిగా ఉండేవి కాదు ఈ రీతిగా చూసుకుంటే మనుషులు ఆయా రీతిలుగా మనుషులు ఈ రోజున స్వతంత్రులుగా ఉండలేని పరిస్థితి అయితే ప్రభువని యేసు క్రీస్తు మనుషులకున్న ప్రతి విధమైన బానిసత్వం ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇవ్వటానికి వచ్చాడు మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితిరి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఒక కండిషన్ లేదా ఒక సూచన ప్రాయమైన ఒక హెచ్చరిక పౌలు ఇక్కడ చెప్తున్నాడు మీ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక అనే మాట చెప్తున్నారు అంటే మనుషులు ఈరోజు స్వాతంత్రం అంటే ఏమంటారంటే నిజానికి చూస్తే ఈరోజు మనుషుడు కావలసిన తప్పు చేస్తే వాడికి స్వాతంత్రం ఉన్నట్టుగా భావిస్తారు కానీ నిజానికి పాపం చేయటానికి లేదా శరీర క్రియలను నెరవేర్చుకోవటానికి మనుషులు స్వాతంత్రాన్ని ఉపయోగిస్తే నిజానికి అది స్వాతంత్రం కాదు గాని అది ఇంకా భ్రష్టమైన దాస్యత్వం అని మనం ఎంచుకోవాలి ఈ విషయమై యేసుక్రీస్తు వారి మాటలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం అందుకు యేసు పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారు చెప్పారు పాపం ఎవడైతే చేస్తున్నాడో ఆ పాపమునకు దాసులుగా ఉన్నారని చెప్తున్నారు ఈరోజు ఎవరైనా వ్యక్తి అలవాటుతో కూడిన పాపంలో బంధించబడినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షికి విరోధంగా ఇష్టపూర్వకంగా కాకుండా ఒక్కొక్కసారి మనుషులు చెప్తా ఉంటారు నాకు ఇష్టం లేదండి ఈ తప్పు చేయాలని కానీ చేయలేకుండా ఉండలేకపోతున్నాను ఈ అలవాటు నేను కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు కానీ దీన్ని మానలేకపోతున్నానని మనుషులు మాట్లాడుతూ ఉంటారు అంటే వారి మనస్సాక్షిని చంపుకుని లేదా వారి స్వచిత్తానికి విరోధంగా మనుషులు పాపమునకు బానిసలైపోతున్నారు పాపమునకు దాసులైపోతున్నారు అదే విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నారు ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ పాపమునకు వారు దాసుడు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు అదే విషయం ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు మీ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఈరోజు మనుషుడు తెలుసో తెలియకో ఏం చేస్తా ఉన్నాడంటే పాపం చేసినప్పుడు వానికి స్వాతంత్రం ఉందని భావిస్తూ వారు ఎరగకుండానే ఒక భయంకరమైన దైవ సంబంధమైన వాటికి విరోధమైన అంధకార శక్తుల ప్రభావం చేత పీడించబడుతూ ఇంకా భ్రష్టమైన దాస్యత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అదే పౌలు చెప్తూ అలాగూ మీరు చేయకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండు అనే మాట చెప్తున్నారు ఒకరికొకరు దాసులై ఉండుడి అనే మాట చెప్పటం వెనకాల ఉద్దేశం ఏంటంటే మీ యొక్క స్వాతంత్రం అనేది మీరు స్వచిత్తముతో దేవుని పని చేయటానికి అలాగే ఒకరికి ఒకరు సేవ చేసుకోవటానికి మీరు ఆ స్వాతంత్రాన్ని ఆస్పదం చేసుకునేవారుగా ఉండాలి అనే మాట ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మనుషులు ఇష్టపూర్వకంగా ప్రేమతో దేవునికి పరిచర్య చేయటం సహోదర భావంతో ఒకరికొకరు పరిచర్య చేసుకుని ఒకరినొకరు ఆదరించుకోవటం ఒకరినొకరు ధైర్యపరచుకోవటం ప్రోత్సహించుకోవటం అనేది ఎవరు చేయగలుగుతున్నారు అలాగే చేయలేని బానిసత్వం అనుభవిస్తూ ఉన్నారు చాలా మంది అందుకే పౌలు మాటను మనం జ్ఞాపకం చేసుకుని శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగి ఒకరికొకరు పరిచర్య చేసుకోవటానికి మీ యొక్క స్వాతంత్రాన్ని దైవ చిత్తానుసారముగా దేవుని చిత్తమును నెరవేర్చటానికి అదే రీతిగా మన కొరకు ఆశీర్వాదకరమైన శ్రేయస్కరమైన దేవుని చిత్తము కొరకైన దేవునికి ఇష్టపూర్వకమైన దాసత్వానికి మనం అప్పగించుకోవాలి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనుగు వారము కామని పాపము చేయుదుమా అది ఎన్నటికీ కూడదు ఇక్కడ ఏమంటున్నారు కృపకు కాకుండా ధర్మశాస్త్రములకు లోబడిన వారం కామని చెప్పి అంటే స్వాతంత్రం ఉందో అని చెప్పి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించి పాపం చేస్తామా అది ఎన్నటికీ కాకూడదు అని చెప్తున్నాడు ఎందుకు అని చెప్తున్నాడు మీకు తెలియకుండానే మీరు స్వాతంత్రం ఉంది కదా అని పాపం చేయటానికి ఎప్పుడైతే మీరు అప్పగించుకుంటారో
ఆ పాపమునకు మీరు దాసులుగా అయిపోతా ఉన్నారు. అంటే ఏ భ్రష్టత్వం నుండి అయితే విడిపించబడి మనం రక్షణ పొందుకున్నామో అది మరలా పోగొట్టుకుని దానికంటే అతి భ్రష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున అనేక మంది క్రైస్తవులే వారు వారికి ఇష్టం లేని దాసత్వంలో అప్పగించబడిన స్థితిలో ఉన్నారు. వారికి ఇష్టం లేని పాప సంబంధమైన అలవాట్లతో పీడించబడతా ఉన్నారు. వారికి ఇష్టం లేని మనస్సాక్షిని చంపుకుని వారు భయంకరమైన చెడు వ్యసనాలకు బానిసలైపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, మీ శరీరమును ఈ రీతిగా శరీర క్రియలకు మీరు అప్పగించుకోకుండా ఆ కఠినమైన మరి మీరు ఎరుగని స్థితిలోని కఠినమైన దాస్యత్వము భ్రష్టత్వంలోనికి మీరు వెళ్లకుండా దేవుడిచ్చు సంపూర్ణమైన స్వతంత్రతను ఉపయోగించుకుని దేవుని పరిచర్య చేయటానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి, అదే రీతిగా సహోదర భావంతో ప్రేమ కలిగి దేవుని పిల్లలకు ఒకరికొకరు మీరు పరిచర్య చేసి దేవుని చిత్తమును నెరవేర్చువారిగా ఉండాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అట్టి రీతిగా మీ జీవితాలు సరి చేసుకుని దేవుని చిత్తము కొరకు మిమ్మల్ని అప్పగించుకోండి. శరీర సంబంధమైన దాస్యత్వం నుంచి తప్పించబడి ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి, నామనకు వందనములు తండ్రి. ఇంతవరకు నీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీరు స్వతంత్రులగుటకే మీరు పిలువబడితేరని జ్ఞాపకం చేయటం ద్వారా తండ్రి, ఇదిగో మనుషులు వారు ఉన్న ప్రతి బంధకము నుంచి విడిపించడానికి మీ లోకమునకు వచ్చావని మాతో మాట్లాడావు. అనేక మంది మాలో ప్రభు ఈ మాటలు వినిన వారిని ప్రభు అట్టి బంధకముల నుండి అట్టి దాస్యత్వం నుంచి విడిపించి మాకు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించాం. అట్టి స్వాతంత్రమును ఉపయోగించుకుని ఆ స్వాతంత్రంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ ఇదిగో ప్రభు మాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన దైవ చిత్తమునకు అప్పగించుకుని ప్రభు నీ చిత్తం నెరవేర్చి సహోదర భావంతో ప్రేమపూర్వకమైన ఒకరికొకరు పరిచర్య చేసుకోవటానికి ప్రభు మీ సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని, స్వాతంత్రం ఉన్నది కదా అని పాపమునకు శరీర క్రియలకు దాస్యత్వంలోనికి వెళ్ళిపోయిన వారిని విడిపించి వారి నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలిగే కృపను వారికి దయచేయమని, నీవే వారిని సర్వసత్యంలోకి నడిపించి వారికి సర్వ సంపూర్ణమైన స్వాతంత్రాన్ని వారు అనుభవించగలిగిన స్థితిని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవులారా, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.